Welcome. Hi, welcome to Lee Star. Hi. How are you? Thank you. I'm wonderful. How are you? Thank you so much. Wow. Just look as pretty as you. Hello, Kamal. How are Hello. You? Hello. Hi. Hi. Name Priyanka. Hi, Kumari. Hi, Kumari. Reshma. Lovely, pretty girls. Thank you so much for inviting. Thank you so much for coming. Actually, lovely, pretty girls with a handsome hunk. Oh, wow. Thank you so much. So, fitness mantra enti nizanga? Kamal looks really awesome, right from Avakai Biryani. Avakai Biryani. Ante not Avakai Biryani. Antaku mundu Chhatrapati lo kuda konni konni scenes lo chusam. Ante ee film lo aina fitness alage maintain chestu untaru kada. Kamal looks... No, sweet, 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 sweeter, sweetest. Sweeter, sweetest, yes. Thank you so much. Fitness, almost a college, intermediate nunchi, you're true. I've just maintained what I am. Weight, everything has been maintained. Okay. Eppudu exercise cheyali, fitness baagundali. And especially main, ok actor ga, nen share chestunnanu that actor ga ee industry ki vachinappudu ఎప్పుడు ఎప్పుడు యాక్టర్ అవుతారో కూడా తెలియదు. హీరో పక్కన పెట్టండి, ఎప్పుడు మంచి రోల్స్ వస్తాయో తెలియదు. సో ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు అందరూ అదే చెప్పారన్నమాట, ఎంత టైం తీసుకుంటావో తెలియదు, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రం ప్లీజ్ డోంట్ లుక్ ఆర్ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ అవైలబుల్. సో యూ హ్యావ్ టు యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు కానీ మనం ఫిట్గా ఉండాలి. ఇప్పుడే కాదు, 10 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఆల్ లుక్ ఎట్ ఆల్ ద యాక్టర్స్, దే హ్యావ్ టు మెయింటైన్. అండ్ కాలేజ్ డేస్ లో అంటే గర్ల్స్ కోసం అలాగా మెయింటైన్ చేసేవాళ్ళ, లేకపోతే హీరో అవ్వాలి అన్న ఏంతో ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళ? లేదు, అమ్మాయిల కోసం అని అంటే అంత అంటే వర్క్అవుట్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదు అమ్మాయిలు అంటే. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫార్ ద గర్ల్స్. కానీ అమ్మాయిలను అబ్బాయిలను ఐ థింక్ ఫిట్నెస్ ఇస్ మోర్ ఫర్ హెల్త్. అండ్ ఈవెన్ దట్ టైమ్ నాకు యాక్చువల్గా కొంచెం బ్యాక్ ప్రాబ్లం వచ్చేది బికాస్ ఆఫ్ మై హైట్, ఐమ్ టూ టాల్. సో మీకు తెలుసు కదా, బస్సులలో వెళ్ళాలన్నా బైక్ వెళ్ళాలన్నా ఎక్కడైనా నా హైట్కి ఎక్కడ కుర్చీలు చేసిండు. సో అలా ఇబ్బంది కూర్చొని బ్యాక్ ప్రాబ్లం వచ్చేది. అండ్ ఆర్కిటెక్చర్లో కింద కూర్చొని డ్రాయింగ్ చేయాలన్నమాట, డ్రాఫ్టింగ్ అది చేయాలి. సో ఆ బ్యాక్ ప్రాబ్లం పోవాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా కంటిన్యూస్గా చేయాలని ఉండేది. సో అలా అలవాటైంది అండ్ గుడ్, ఇట్ మెయింటైన్. అండ్ సినిమాల్లో వచ్చిన తర్వాత కూడా హెల్ప్ అయింది. ఓకే. సో మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు కదా, అలా విరోధి అని కానీ, గోదావరి అని కానీ, ఆవకాయ బిర్యానీ, మరి దాని తర్వాత ఇప్పుడు ఫిల్మ్ అరవింద్ 2, ఎలా అసలు ఎలా వచ్చారు? క్వైట్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. నాకు చాలా ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ నేను ఎక్కడ షేర్ చేసుకోలేదు చెప్తాను. యాక్చువల్గా నేను సినిమాలో రాకముందు ఒక ఆర్ట్ అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా చేరాను. రవీందర్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారు, మగధీరా అన్ని చేశారు. సో ఆయన దగ్గర అసోసియేట్గా చేరాను అనమాట. సో రాజమౌళి గారి దగ్గర, చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర, అనుకోకుండా ఒకరోజు ఛత్రపతి, ఈ రెండు సినిమాలకి ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు మధ్యలో ఒక సినిమా వచ్చింది, అంటే రవీందర్ గారికి వచ్చింది. దాంట్లో మేము డిజైన్ చేయాలంటే వెళ్ళి కూర్చొని ఒక హౌస్ డిజైన్ చేసాం. భయంకరమైన హౌస్ ఉండాలి, వుడెన్ హౌస్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత వెళ్ళి మీటింగ్ ఉంది, మనం డైరెక్టర్ గారిని కలుద్దాం రవీందర్ గారు చెప్పారు. వెళ్తే డైరెక్టర్ గారు తెలుసు. ఆ డైరెక్టర్ ఎవరు? శేఖర్ సూరి గారు. శేఖర్ సూరి గారు ఆయన 2 ఫ్లోర్స్ ఉండేవి, పైన ఫ్లోర్లో ఆయన ఆఫీస్ ఉండేది, కింద ఫ్లోర్లో నేను ఇంకా డ్రా చేస్తున్నాను ఏదో చేంజెస్ చెప్తే అది చెప్తే తర్వాత లాస్ట్కి అది ఆ ఫిల్మే ఫిల్మ్ బై అరవింద్. ఓకే. సో ఫిల్మ్ బై అరవింద్కి యాక్చువల్గా అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్గా నేను వర్క్ చేయడానికి నాకు అక్కడ వచ్చింది. కానీ తర్వాత మేము చేయలేకపోయాం, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఛత్రపతి జరుగుతూ ఉండింది, ఇంకోటి రెండు పెద్ద ప్రాజెక్ట్స్. సో టైం అసలు దొరకలేదు అండ్ ఆ వేరే కారణాల మూలన ఆ సినిమా చేయలేకపోయాం. కానీ ఆ సినిమా చూసిన తర్వాత అరే ఈ సినిమా చేస్తుంటే బాగుండేది, అంటే నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, అంటే యూ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్. ఒక అయితే చూసినప్పుడు ఎలా అయితే అనిపించిందో, ఫిల్మ్ బ్యారు చూసినప్పుడు అబ్బా ఇంత క్వాలిటీ ఫిల్మ్ మన తెలుగులో వచ్చింది, ఇలాంటి సినిమాల్లో మనం ఉండాలి చేయాలని ఉండేది. సో లక్కీలీ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఐ థింక్ అండ్ మళ్ళీ ఫిల్మ్ బ్యారవింద్ పార్ట్ 2 చేసినప్పుడు లీడ్ యాక్టర్ కావాలి అంటే మళ్ళీ పిలిచినని పిలవడం అనేది ఐ వాజ్ సో థ్రిల్డ్ అండ్ నౌ యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ హీరో. సో క్వైట్ అన్ ఎక్సైటింగ్ థింగ్. Thank you.
అండ్ ఆ ఫిల్మ్ లో అంతా ఫారెస్ట్ లో షూట్ చేశారు కదా, మరి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏమి దొరకవు మనకి, యూజువల్ గా మనం ఇక్కడ ఎలా ఉంటామో అక్కడ ఎలా ఉండలేం కదా. ట్రూ ట్రూ. యాక్చువల్గా మనకి ఒక సిటీ లైఫ్ లో అలవాటు పడిపోయి రోజు మనం సడన్ గా ఏదైనా కావాలంటే ఒక కాఫీ డేకి వెళ్ళడం, కాఫీ తాగడం, లేకపోతే సబ్వేకి వెళ్ళే తినడం, అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాటై ఉంటుంది. నాట్ దట్ ఐ డూ ఇట్ క్వైట్ ఆఫ్టెన్, కానీ జనరల్గా అందరికి అలవాటై ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కడైనా కలుద్దాం అంటే అలా. బట్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యువర్ కంటిన్యూస్గా మనం ఎవరితో ఒకరితో టచ్లో ఉంటాం. కానీ ఒక ఫారెస్ట్ ఏరియా, దాండేలి లాంటి ఫారెస్ట్ ఏరియాలో సిగ్నల్స్ లేవు. ఇంటర్నెట్ పక్కన పెట్టండి, ఫోన్ చేయడానికంటే ఎక్కడైనా చెట్టు కింద ఎక్కడ ఒక దగ్గర వస్తూ ఉంటుంది అనమాట, నడుచుకుంటే అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇక్కడ సిగ్నల్ వస్తాను టింగ్ 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 అని ఫోన్ పెట్టి కొంచెం మాట్లాడుతుంటే కరెక్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాడు కరెక్ట్ అయిపోతుంది. సో అది అంత అలాంటి ఏరియా అనమాట అది. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ అది దాండేలి, అంటే దట్స్ దండకారణ్యం అంటే అలాంటి ఆ పేరు అక్కడ నుంచి వచ్చింది. సో గోవా నుంచి ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్రూ మొత్తం అక్కడ ఉండేటప్పటికి ప్రొడక్షన్, జనరల్గా సినిమా జరిగేటప్పుడు ప్రొడక్షన్ అంతా మాతో పాటు వస్తుంది, అంటే ఫుడ్ వండడం కానీ అది కానీ. సో కొన్నిసార్లు కొంతమందికి అడిషనల్ కోరికలు ఉంటాయి, మాకు మిల్క్ అలా మిల్క్ కాదు, మాకు స్లిమ్ మిల్కే కావాలి, లేకపోతే అవి ఎక్కడ మన సూపర్ మార్కెట్లో ఏం లేవు, తీసుకెళ్తే నేనే మొత్తం ప్యాక్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అవి. సో బట్ అవి కూడా అయిపోయినాయి స్టాక్, అంటే ఎన్ని రోజులను తీసుకెళ్తాం. సో వెరీ టఫ్ టైమ్. కానీ వాట్ కెప్ట్ అస్ టుగెదర్ ఐ థింక్ బికాస్ ద ఫిల్మ్, ఆ సినిమాలో ఉన్న అంత పట్టుంది. భయంకరమైన ఫారెస్ట్, అంత పెద్ద పెద్ద ట్రీస్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అండ్ మోర్ టఫ్ ఏంటంటే ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, అక్కడున్న లోకల్ రిసార్ట్ ఫారెస్ట్ జీప్స్ ఉంటాయి, ఆ జీప్స్ లోనే వెళ్ళాలి మేము. యూ కెనాట్ టేక్ యువర్ ప్రైవేట్ వెహికల్స్, అక్కడెక్కడ తప్పిపోయి ఏమైనా జరిగిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ అక్కడ ఫారెస్ట్ ఏరియాలో పర్మిషన్స్ ఉంటాయి, సో ఆ పర్మిషన్స్ ప్రకారం వెళ్ళాలి. అండ్ ఇలాగా చాలా ప్రాబ్లమ్స్. అండ్ షూటింగ్ అప్పుడు ఎవరైనా నిజంగా తప్పిపోవడం అలా జరిగిందా? చాలా క్రూ ఉంటారు కదా. తప్పిపోవడం అనేది జరగలేదు, కానీ అంటే సినిమా జరుగుతుంది, సినిమా షూటింగ్ ఒక దగ్గర ఉంది, కానీ షూటింగ్లో అందరూ ఒకటేసారి మనం వెళ్ళం, సో కొంతమంది ఉండిపోతారు. సో వాళ్ళు అప్పుడప్పుడు షూటింగ్ ఉంది ఇటు వెళ్ళాలి, ఎక్కడైనా తిరగడానికి అలా వెళ్ళిపోయేవాళ్ళు ఫారెస్ట్లో. సడన్గా తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడున్నారు ఎక్కడున్నారు, ఫోల్స్ లేవు, టెన్షన్. సో ఒక ఒక అట్లీస్ట్ 1 or 2 hours కనబడకపోయినా చాలా టెన్షన్ ఉండేది అనమాట, ఏమో ఏం జరిగిందో ఆ ఫారెస్ట్ ఏరియా. సేఫే కానీ కొంచెం ఈ తెలియని దీంట్లో ఉండేది అనమాట. అంతమందిని మేనేజ్ చేయడం అనేది కష్టం కదా, ఎంతమంది ట్రూప్ అంతా. సో మొత్తం కాస్టింగ్ క్రూ అందరినీ ఫారెస్ట్ లో సిగ్నల్ లేకుండా మొత్తం అందరం మేనేజ్ చేయాలంటే కష్టం కదా రియలీ. అలాంటివి చాలా కొంచెం ఫ్రస్ట్రేషన్ అయిపోయి అలాంటివి ఎప్పుడైనా జరిగిందా? ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు అంటే లేదు, కనిపించకపోయేసరికి మనకు సబ్బా ఎక్కడున్నారు నో ఒకలాంటి కోపం వచ్చేసింది, ఇక్కడ బై ఫారెస్ట్ అది అనేది. కోపం అలా అలా ఉండేది అంటే, కోపం అంటే ఎప్పుడైందంటే అంటే హెల్ప్లెస్నెస్ దాంట్లో అయ్యేది అనమాట. షార్ట్ జరుగుతూ ఉండేది, షార్ట్ లో సడన్ ఇంకొక మనిషి కావాలి, ఆ మనిషి సడన్ గా అక్కడ రిసార్ట్ లో ఎక్కడ ఉంటారు, ఫోన్ లేదు. ఫోన్ లో ఇక్కడ అంటే ఏమవుతుందంటే జనరల్గా హోటల్ రూమ్ లో ఉండండి, షార్ట్ అయ్యేటప్పుడు పిలుస్తాం అని చెప్తారు. ఇక్కడ అలా కాదు, షార్ట్ అయ్యేటప్పుడు పిలవడానికి మళ్ళీ ఇంకో మనిషి వెళ్ళాలి వెనక, సో టైం వేస్ట్ అవుతుంది. సో అప్పుడప్పుడు ఏంటంటే అందరూ ఒకటే దగ్గర ఉండాలి అనేది ఉండేది. సో యూఆర్ బేసికలీ వెయిటింగ్ ఫర్ యువర్ షార్ట్ అండ్ నాట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో అలాంటి టైంలో కొంచెం కష్టం అనిపిస్తుంది, బికాస్ మనం ఎక్కడికి తిరగలేం కూడా. కానీ అప్పుడప్పుడు అంటే రిటర్న్ వచ్చేటప్పటికి కొన్నిసార్లు యాక్టర్లు రెడీ ఉండారు ఉండాలి, సో ఇవన్నీ కొంచెం కష్టాలు ఉండేవి. ఫారెస్ట్ లో వేరేలాగా వర్క్ చేయాలి, మాకు ఒక 10 days పట్టింది అంత అర్థం కావడానికి, అంటే ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలి. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫుడ్ రాత్రి 3 o'clock ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి రాత్రి పెట్టేసేవాళ్ళు, అంటే జనరల్గా ప్రతి సినిమాకి జరుగుతుంది, క్యారేజెస్ లో పెడతారు, పెద్ద పెద్ద క్యారేజెస్ అందరి పేరు మీద ఏవైతే మనం అడిగాం. సో ఆ క్యారేజ్ లో పెట్టినప్పుడు మా క్యారేజ్ తినిన తర్వాత బయట పెట్టాలి, రూమ్ బయట పెట్టాలి. రూమ్ బయట పెట్టకపోతే వాళ్ళు వచ్చి తలుపు కొడతారు, రాత్రి 3 o'clock లేవుస్తారు ప్రొడక్షన్ వాళ్ళు, వాళ్ళు అందరికంటే ఎక్కువ కష్టపడతారు. సో వాళ్ళు 3 o'clock అడవిలో తిరుగుతూ ప్రతి రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ
మా రూమ్ కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలంటే మమ్మల్ని లేపడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే రాత్రి మళ్ళీ పొద్దున్న లేచి షూట్కి వెళ్ళాలి. సో బయట పెట్టేసేవాళ్ళం. జనరల్ వేరే షూటింగ్స్ అప్పుడు బయట పెడితే పర్లేదు, కానీ ఇక్కడ బయట పెడితే పొద్దున్న లేచేటప్పటికి ప్లేట్ ఇక్కడ ఉంటే ఇంకొక డబ్బా ఇంకెక్కడో ఉండేది, ఇంకో డబ్బా ఇంకెక్కడ ఉండేది. ఎవరు పడేశారు అంటే కోతులు, కోతులు నక్కలు ఇవన్నీ వచ్చి కోతులు తీసి పడేస్తే మళ్ళీ నక్కలు వచ్చి తినే, అంటే అలా మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ పడి ఉండేవి. సో ప్రొడక్షన్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. వాళ్ళు మేము చెప్పేవాళ్ళం 5:30 అయితే రండి, ఎందుకంటే బయట పెడితే ఇలా పోతుంది, సో లోపల పెడితే మాత్రం మీరు వచ్చి లేపడానికి కుదరదు. సో ప్రొడక్షన్ వాళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారు. కోతులు ఉన్నాయన్నారు కదా, సో మీకు ఏమైనా కొంచెం ఎక్కువ స్కేరీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? మనం చూసి భయపడతాయి, మనమే కోతులుగా ఉంటాం. బట్ యా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. క్రొకడైల్స్ ఉండేవి యాక్చువల్గా కోతులు కంటే. సో క్రొకడైల్స్ చూడడానికి మేము మొత్తం అందరం షూట్ లేనప్పుడు ఒకసారి వెళ్ళాం. కానీ మెయిన్ ఇంపార్టెంట్గా షూట్ లేనప్పుడు మేము చూడడానికి వెళ్ళడం అనేది వేరు, కానీ షూట్ జరుగుతున్నప్పుడు ఆ నీళ్ళల్లో పడాలి, ఆ నీళ్ళల్లో క్రొకడైల్స్ ఉంటే ఏంటి, అండ్ అది మోస్ట్ భయంకరమైన టైం. అంటే థ్యాంక్ఫుల్లీ నేను లేను ఆ షాట్లో, కానీ నా ఫ్రెండ్ శ్రీనివాస్ అవసరాలు అన్నాడు, అతనిది షాట్ అనమాట, వేర్ నీళ్ళల్లో పడిపోయి నీళ్ళలోంచి బయటపడతాడు. నీళ్ళలో పడే షాట్ జనరల్గా అయితే అంత టఫ్ కండిషన్స్లో యాక్చువల్లీ ఇక్కడెక్కడన్నా హైదరాబాద్లో చిన్న చెరువులో ఇక్కడ తీయొచ్చు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ ఫారెస్ట్ కావాలి, ఆ అంటే ఆ మూడు దాంట్లో అక్కడ తీయాలని చెప్పి అక్కడ యాక్షనరీస్ చూశారు ముందు ఎక్కడ క్రొకడైల్స్ లేకుండా అంటే, ఒకసారి దిగి డైవర్స్ గివర్స్ అందరు ఉన్నారు, కానీ చాలా థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు. కానీ శ్రీనివాస్ అవసరాలు ఆల్మోస్ట్ నీళ్ళలో పడి చాలాసేపు స్ట్రగుల్ అయ్యాడు ఊపిరాడక, అంటే ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్ మధ్యలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది, అండ్ రివర్ ఇస్ ఫ్లోయింగ్, సో ఆల్మోస్ట్ చాలా దూరం కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో అది కొంచెం స్కేరీ మూమెంట్. ఈ షూటింగ్ టైంలో మీరు ఏదైనా ఈ సీన్ చాలా టఫ్ హార్డ్గా ఉంది అని ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? టఫ్ అంటే మెయిన్ థ్రిల్లర్ ఫిల్మ్ అంటే యు ఆర్ సపోజ్ టు రన్ అగైన్స్ సంథింగ్ ఆర్ ఫార్ సంథింగ్ ఆర్ టు సంథింగ్. అదే రొమాంటిక్ ఫిల్మ్లో అయితే ఏదో మంచి స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్లోనో లేకపోతే మంచి ఏరియాలో మంచి షిఫాన్ సారీ అమ్మాయి అటు నుంచి ఉంటే పరిగెత్తవచ్చు, ఇక్కడేమో అడవిలో పురుగులు పాములు ఉంటే తెలీదు, అలాంటి దీంట్లో పరిగెత్తాలి రాత్రి ఏం తెలీదు. సో దట్ వాజ్ ఐ థింక్ సమ్ ఆఫ్ ద టఫెస్ట్ మూమెంట్స్ మాకు. చీకటి దాండేలి ఫారెస్ట్లో ఎక్కడ అసలు అడవిలో నడిచే ప్లేస్ ఉండదు, అలాంటి దీంట్లో పరిగెత్తాలి అంటే లిటరల్లీ, అండ్ కెమెరా ఇస్ టు క్యాచెస్, సో కెమెరా ఎక్కడో చెట్టు మీద ఎక్కడో పెట్టుంది ఎక్కడ పెట్టుంది, లైటింగ్ ఏమో కొంచెం ఉంటుంది. సో లైటింగ్ మనకి హైదరాబాద్ స్ట్రీట్ లైట్స్ లా కింద మనం మేము నడుస్తాం మాకు లైట్ అండ్ అనరు కదా, మాకు టార్చ్ లైట్ కూడా ఉండవు, అంటే యాక్టర్స్ గా మేము టార్చ్ లైట్ పట్టుకొని పరిగెత్తాం. సో వీఆర్ సపోజ్ టు జస్ట్ రన్. రియల్ లైఫ్ లో ఏదన్నా వెనకబడుతుంటే ఎలా పరిగెడతాం, అలా పరిగెత్తాల్సి వచ్చింది. అండ్ ఆ దీంట్లో చాలా మందికి స్క్రాచెస్ అయినాయి, దెబ్బలు తగిలినాయి, పడిపోయారు, అలాంటి అది కొంచెం టఫ్ అనిపించింది. బికాస్ ఒక షాట్ జరగదు, జనరల్ గా హాలీవుడ్ ఫిల్మ్స్ అయితే 4-5 కెమెరాస్ పెడతారు, బట్ మాకైతే ఒక కెమెరా పెట్టి ఇక్కడ నుంచి షూట్ చేసాడు, మళ్ళీ పక్క నుంచి సేమ్ అలానే పరిగెత్తండి, ఇక్కడ నుంచి అలానే పరిగెత్తాలి, ఆల్రెడీ పడిపోయామండి బాబు మళ్ళీ పడాలంట పడండి అన్న. సో ఇలాంటివి కొంచెం టఫ్ ఉండే. సో యూజువల్ గా మనం ఫిల్మ్స్ కంటే మన ఎక్స్ప్రెషన్స్ ఎలా క్రియేట్ చేసుకొని పెడతాం కదా, బట్ ఈ ఫిల్మ్ మీరు అలా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యా, బట్ ఐ థింక్ జనరల్ అనుకుంటారు దయ్యం సినిమా అంటే ఎక్స్ప్రెషన్స్ అవి కొంచెం భయంకరమైన ఎక్స్ప్రెషన్ అది అని, కానీ ఇట్స్ టఫ్ కూడా చాలా.
శేఖర్ గారు చెప్పేవాళ్ళ ఓకే కమల్ యు ఆర్ డన్ అన్నా, లేకపోతే సజెషన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళ సార్ మీకు? శేఖర్ గారు హీఈస్ వెరీ వెరీ పర్టికులర్, ఏ షార్ట్ జరుగుతుంది అది ఆ పర్టికులర్ షార్ట్ అలానే తీయాలి, యాక్టింగ్ ఆ యాక్షన్ అలా ఉండాలని చెప్పి చాలా ఆయన పర్టికులర్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వెరీ దిస్ థింగ్ హీ విల్ కమ్ అండ్ టెల్ డెఫినెట్లీ, బట్ హీ విల్ లెట్ ద యాక్టర్ బీ వాట్ హీఈస్. ఎప్పుడు చెప్తారు యూ ఎక్స్ప్లోర్, ఐ వాంట్ యూ టు బీ, మీరు ఎక్స్ప్లోర్ చేయండి మీరు ఏంటి అని. సో చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు శేఖర్ గారు. అండ్ మెయిన్గా ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ అంటే ఐ థింక్ రాజేందర్ గారు కెమెరామెన్. మీకు కొన్ని వీడియో షార్ట్స్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్, కానీ రోప్ తోటి అడవిలో కాబట్టి కొన్ని ఎక్విప్మెంట్ మేము తీసుకెళ్ళలేకపోయాం అక్కడికి. అయితే ఈ షార్ట్ తీయడం కష్టమేమో అంటే దాని అంటే తాడు కట్టేసుకొని పైనుంచి ఏలాడుతూ మనిషిని ఏలాడదీస్తూ షార్ట్ తీసేవాళ్ళం అన్నమాట కెమెరాను పట్టుకొని. ఇట్స్ వెరీ టఫ్. కొన్ని కొన్నిసార్లు అయితే సార్ చాలా సార్ అక్కర్లేదేమో అంటే నో 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 ఐఎమ్ ఓకే ఐఎమ్ ఓకే, మీరు తీసేయండి షార్ట్ తీసేయండి, బికాస్ యూ హవ్ టు బ్యాలెన్స్ ఎటు తిరగదు. బట్ ఇవన్నిటికంటే గుడ్ టైమ్స్ ఆల్సో వి హ్యాడ్, షూటింగ్ లేనప్పుడు అందరం కలిసి ఫారెస్ట్ అంతా ఓడల్ గా చుట్టూ వచ్చేవాళ్ళు, బ్లాక్ ప్యాంథర్స్ దొరుకుతాయి అని అనిపించేవి అని అనేవాళ్ళు. సో మా ప్రొడ్యూసర్ గారికి యాక్చువల్ బ్లాక్ ప్యాంథర్ కూడా కనబడింది రెక్కీ చేసినప్పుడు. సో మెయిన్ ఎత్తికాని చాలా మాకు దొరకలేదు. యాక్చువల్లీ మీకు కనిపించినవి ఏంటి ఫారెస్ట్ లో మొత్తం యానిమల్స్ ఎక్కువ? క్రాకడైల్స్ ఐ థింక్, ఇది ఫాక్స్ ఒకటి, తర్వాత ఈ కోతులు మంకీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మంకీస్ ఉండే ఒకటే. యా ఓకే, అందులో ఒరంగుటన్స్ చాలా ఉంటాయి, చింప్స్, సో ఇట్స్ బిగ్ ఫారెస్ట్ ఇవన్నీ ఉండేవి. బట్ వాట్ వి ఎంజాయ్డ్ వాజ్ రివర్ రాఫ్టింగ్. ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ రాఫ్టింగ్ ఉంది, 9 కిలోమీటర్స్. కర్ణాటకలో ఉంది ఇంకోటి 5 కిలోమీటర్స్, బట్ ఐ డిడ్ దట్, బట్ దిస్ ఇస్ 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్స్ యూ జస్ట్ అంటే రివర్ రాఫ్టింగ్ అండ్ 5 ఉంటాయి అనమాట, ర్యాపిడ్ ఉంటాయి. సో నేను నా కోస్టార్ అడానికా హీరోయిన్ అడానికా, తర్వాత గౌతమ్ అని ఇంకొక, సో అందరం కలిసి వెళ్ళాం. అండ్ విజయ్, సో విజయ్ అని ఇంకొక ప్రొడ్యూసర్ రోల్ చేస్తాడు అతను. సో హీఈస్ అ ఫన్, ఆయన శ్రీనివాస్ అవసరాల ఇద్దరు కలిసి ఎప్పుడు హీ లైఫ్ అంటే లైఫ్ ఎప్పుడు అలా యాక్టివ్గా ఉంటుంది అనమాట వాళ్ళు ఇద్దరు ఉంటే. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కంటే ఈ సినిమాలో ఏదో మేము ఎంజాయ్ చేసామో వెరీ గుడ్, అపార్ట్ ఫ్రమ్ ద టఫ్ టైమ్స్. అడోనికాతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది అడోనికా? ఐ టెల్ యూ, యాక్చువల్లీ సినిమా దాండేలి ఫారెస్ట్ అంటారు, కానీ సినిమా బిగినింగ్ వచ్చేసి గోవాలో జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ద ఫిల్మ్, గోవాని ఇంత అందంగా, అందంగా కాదు అంటే అందంగా గోవాని చూపించడం అనేది ఒకటి, అంటే మీరు దిల్ చాతా లేదు అంటే చూసుంటారు, కానీ గోవాలో ఒక హార్డ్ కోర్ రగ్డ్ ఏరియా ఏది ఉంటుందో, అంటే రష్యన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ శేఖర్ సూరి గారు చూపించిన పద్ధతి. సో గోవాలో మేజర్ పార్ట్ అంటే ఒక బిగినింగ్ చాలా పోర్షన్ చేసాం. గోవా ఇస్ వెరీ టఫ్, ఎక్స్పెన్సివ్ కూడా చాలా, కానీ ప్రొడ్యూసర్ మేడ్ ష్యూర్ దట్ ఆ సాంగ్ ఎక్కడెక్కడో చేయడం కాదు, చీట్ చేయాల్సిన అవసరం లేదు, గోవాలోనే షూట్ చేద్దాం అని చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. అండ్ ఆ పోర్షన్స్ యాక్చువల్లీ వర్ వెరీ గుడ్ టైమ్, వేర్ ఐ హ్యాడ్ మేజర్ పోర్షన్ సోలో విత్, అంటే సోలోగా అడానికాతో చేయడం జరిగింది. మాది ఒక సాంగ్ ఉంది నడుమరేబియా బీచ్ అని, నాకు కూడా ఫస్ట్ టైం, అంటే ఐ హవ్ డన్ రొమాంటిక్ సాంగ్స్ అవి ఇవి, కానీ ఒక హాట్ కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటూ అలాంటి సాంగ్ అంటే నేను కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. బట్ యా దట్ వాజ్ అంటే, బట్ అడానికా చాలా చాలా ప్రొఫెషనల్ అండ్ వీ బోత్ వర్ లైక్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ మేక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్. బట్ వన్ థింగ్ యాక్చువల్లీ ఏంటంటే, మీరు ఇందాక మీరు కెరీర్ చెప్తున్నప్పుడు చంద్రశేఖర్ ఎల్లెటి గారి దగ్గర చేశారు అండ్ శేఖర్ కామ్లా గారు ఆవకే బిర్యానీ గోదావరి, అండ్ నౌ దట్ ఇప్పుడు శేఖర్ సూరి గారు, ఇన్ని శేఖర్లు వచ్చారు కదా, సో ఈ శేఖర్ల మధ్యలో డిఫరెన్స్ ఏంటి? శేఖర్ యాక్చువల్లీ నాకు ఐ థింక్ బ్లెస్సింగ్ లాగా జరుగుతున్నట్టుంది ఇండస్ట్రీలో.
బట్ వాళ్ళందరి రోల్ చాలా ఇంపార్టెంట్ నా కెరియర్లో. అండ్ ఇంపార్టెంట్లీ అంటే ఎవరికి వాళ్ళు అంటే శేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారు సినిమాలో అడుగు పెట్టడానికి మెయిన్ డోర్స్ ఓపెన్ చేసింది, గేట్స్ ఓపెన్ చేసింది ఆయనే. నాకు అనుకోకుండా ఒక రోజులో అసలు వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఇదిగా ఉండేది, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా మదర్ ఫాదర్, అండ్ సినిమాల్లో వెళ్తాను ఏం జరుగుతుందో ఏంటో అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆఫర్ ఇచ్చారు, అంటే టు డూ యాజ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేరడానికి. అంత పెద్ద టెక్నీషియన్ అంత ఇది. అండ్ ఆ సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా, అంటే ఎందుకంటే పవన్ మల్హోత్రా లాంటి యాక్టర్స్ వాళ్ళని చూడడం క్లోజ్గా, వాళ్ళు ఏం చేస్తారు అసలు యాక్టింగ్ షూటింగ్ షార్ట్ మధ్యలో అన్ని చూసిన తర్వాత అనిపించింది అరే యాక్టర్ అవుతే ఇలాంటి యాక్టర్ అవ్వాలి, యూనో ఆ సీరియస్నెస్ ఉండాలి, ఇట్స్ నాట్ ఎ జోక్, అంటే ఏదో హీరో అవుదాం ఏదో అవ్వడం కాదు ఇలా అని. దాని తర్వాత యా సో శేఖర్ కమ్ముల గారు అగైన్ శేఖర్ సూర్య టెక్నీషియన్గా అంటే యాజ్ అ గ్రేట్ పర్సన్ ఆయన, శేఖర్ కమ్ముల గారు ఐ థింక్ ఇస్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ మై గాడ్ ఫాదర్. అంటే ఆయన అనరు చెప్పరు అలాంటి, అంటే ఆయనకి అలాంటి ఇష్టం ఉండు, కానీ వాట్ హీ హాస్ డన్ టు మీ ఈజ్ గోదావరి సినిమాలో ఒక క్యారెక్టర్ నచ్చింది, ఈ క్యారెక్టర్ ఈయనైతే బాగుంటాడు అని ఇమీడియట్గా తీసుకోవడం, అంటే ఇంకే ప్రెషర్ లేదు ఏది లేదు. జనరల్గా ఏంటంటే ఎక్కడి నుంచైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలా ఎవరితో అయినా చెప్పించాలా, ఆయనకి అలా ఉండదు, ఆయన అన్ని సినిమాల్లో అలానే తీసుకుంటారు, అసలు ఆయనకి ఆయన క్యారెక్టర్కి ఏదో నచ్చిందంటే తీసేసుకుంటారు ఆయన. అంత బ్యూటిఫుల్గా టక్కన్ చూడగానే అరే ఈ సినిమా రవీందర్ క్యారెక్టర్కి నువ్వు ఐపీఎస్కి బాగుంటుంది, చాలా న్యాచురల్గా ఉంది లుక్ ఇమీడియట్. సో ఐ గాట్ ఫస్ట్ ఆపర్చునిటీ, అంటే ఒక యాక్టర్గా అలా అడుగుపెట్టి అరే ఒక షార్ట్ చెప్పి, ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది ఇప్పటికీ ఫస్ట్ టైం నీతు చంద్ర తోటి నన్ను కూర్చోబెట్టి నీకు సీన్ నరేట్ చేస్తానంటే నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే అంటే నేను ముందే రాజమౌళి గారి దగ్గర చేశాను వచ్చేసాను, అక్కడ నాకు సీన్ లేవు షార్ట్స్ ఏం లేవు కాబట్టి నాకు చెప్తారు నాకు సీన్ చెప్తారు దీన్ని నేను బైహార్ట్ చేసుకోవాలనేది ఉండేది, అనేది ఏం లేదు. బట్ ఫస్ట్ టైం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి నీ క్యారెక్టర్ ఎదురా నువ్వు ఇలా చేయాలి అంటే I was like, yes, finally, నాకు ఒక ఛాన్స్ వచ్చింది కదా అన్న ఒక కాసేపు గిల్ కొంచెం చూసుకున్నానండి. సో దాని తర్వాత ఐ థింక్ 90 డేస్ మేము గోదావరిలో షూట్ చేసాం, అండ్ ఆయన గుర్తు ఉంటుందో లేదో కానీ లాస్ట్ డే షార్ట్ అయినప్పుడు ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకొని అరే నువ్వు ఇంత డిసిప్లిన్డ్గా, అంటే ఎక్కడగానే ఒక్కరోజు ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు, ఐ విల్ షేర్ ఇట్ విత్ ద ఆడియన్స్, ఎవరైనా ఒక మనిషి 10 డేస్ 15 డేస్ నటించవచ్చు, వాళ్ళు కాని మనిషిలా బ్రతకొచ్చు, కానీ కంటిన్యూస్గా ఒక 50 రోజులు 90 రోజులు ఒక కండిషన్లో పెట్టి వాళ్ళని ఉంటే మాత్రం వాళ్ళున్న కోపాలు భయాలు అన్నీ బయటకు వస్తాయి అని చెప్పారు ఆయన లాస్ట్ డే. బట్ నువ్వు 90 డేస్ ఒకేలా ఉన్నావు, అంటే యు హ్యావ్ దోస్ క్వాలిటీస్ అండ్ దట్స్ వై ఇట్స్ షోయింగ్ అప్ అని. సో ఆయన శేఖర్ కమ్ముల చెప్పి నాకు కనుక ఏదైనా చూస్తే మాత్రం డెఫినెట్గా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తాను పైకి వస్తావు అది ఇది అని చెప్పి, ఐ థాట్ అంత చాలామంది చెప్తారు అది ఇది అని. బట్ వన్స్ హ్యాపీ డేస్ హ్యాపెన్ ఐ థింక్ అనీష్ కురువల్ హూ ఇస్ ఆల్సో హిస్ ఫ్రెండ్ ఆవకాయ బిర్యానీ చేయండి అని చెప్పి చెప్పడం యాజ్ అ డైరెక్టర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అలాంటి ఛాన్స్ నాకు ఇవ్వడం అనేది, అందుకే గాడ్ ఫాదర్ అంటాను నేను, ఆయన ఎప్పుడు ఉంటారు, హీఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ శేఖర్ సూరి నేను చెప్పాను కదా ఆయన ఏంటది ఎంత లవ్ చేసేవాడు అంటే నన్ను సెట్లో, అంటే జనరల్గా అమ్మాయిలు బాగా చూపించాలి అది ఇది ఉంటుంది జనరల్ హీరోలకి డైరెక్టర్లు, కానీ ఈయన మాత్రం కమల్ నేను ఇంకా బాగా చూపించాలనేవాడు సార్, ఇంకా ఇంకేం చూపిస్తాను సార్ అంటే లేదు లేదు ఐ వాంట్, అంటే ఒక హృతిక్ రోషన్ నాకు ఆ బాడీ అది నాకు బాగా అనిపిస్తుంది నాకు ఇంకా ఇంకా చూపించాలి ఆ రన్ను విన్ను. ఒకరోజు సడన్గా ఫోన్ చేసి మొత్తం షూట్ అయిపోయింది, ఒకరోజు ఫోన్ చేసి కమల్ ఊరికి అలా పరిగెడుతూ ఒకడు ఒక షార్ట్ తీద్దాం అనుకుంటున్నాను నీ మీద అసలు అది ఇది. సో సమ్వన్ హు లవ్స్ యూ అంటే లవ్స్ టు షూట్ యూ సో మచ్ అంటే యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ గుడ్ దట్ హీ దే ఆర్ లైకింగ్ యూ అది అని. సో శేఖర్ సూరి గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ దట్ యూ లుక్ లైక్ ఎ హీరో, యూనో నువ్వు ఒక హీరోలా ఉన్నావు అని చెప్పి. సో ఐ థింక్ హీస్ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ నాకు, అండ్ చాలా సినిమాలు చేయాలి కూడా ఆయనతోటి. దీంట్లో మాధవీల దగ్గర అలాగే శ్రీ గారు అందరూ చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళతో మీరు చేయడం? ఓ బోత్ శ్రీనివాస్ అవసరాల
శ్రీ అండ్ మాధులత దీస్ ఆర్ అమంగ్ ద మెయిన్ క్యారెక్టర్స్ విచ్ చాలా ఎక్కువసేపు ట్రావెల్ చేస్తాం మీ అందరం. సో దాంట్లో ఐ సెడ్ లైక్ ఆల్వేస్ సే శ్రీనివాస్ హాస్టల్లా ఇస్ సో డెడికేటెడ్ అండ్ సో హీ నోస్ హిస్ వర్క్. అంటే ఆయనకి చెప్పనవసరం లేదు, ఒక చిన్న సీన్ చెప్పేస్తే ఆయన చాలా నార్మల్గా ఉంటుంటాడు, కానీ లోపల ఎక్కడో వర్క్ జరుగుతూ ఉంటుంది ఆయనకి. టక్కని ఆ షార్ట్ జరిగేటప్పటికి చాలా అద్భుతంగా చేసి వెళ్ళిపోతాడు. చాలా న్యాచురల్ యాక్టర్, వండర్ఫుల్ పర్సన్ ఆల్సో. అండ్ శ్రీ వచ్చేసి హీ నోస్ హిస్ బిజినెస్, అంటే హౌ హీ వాంట్స్ టు డూ పర్టిక్యులర్ థింగ్స్ ఇన్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. ఆయనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్ అర్థం చేసుకొని దాంట్లో ఎంత బాగా చేయొచ్చా అది యాక్టర్ కావాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. బికాస్ అందరూ కమలాసన్ అవ్వలేరు, అందరూ ఇదవ్వలేరు, కానీ వన్ లిమిటేషన్స్లో కనుక హౌ టు పర్ఫామ్ ఇన్ యూర్ లిమిటేషన్స్ అది తెలుసుంటే కనుక ఇది. అండ్ శ్రీ హ్యాస్ దట్ క్వాలిటీ. మాధులత ఇస్ అగైన్ షీ ఇస్ అగైన్ ప్రూవెన్ యాక్ట్రెస్. ఆమె చాలా కొద్దిసేపు కనపడిన సినిమాలో షీ జస్ట్ టేక్స్ ఓవర్, అంటే సినిమా మొత్తం చూస్తే ఆమె తీసుకెళ్ళిపోతుందేమో సినిమా అంతా, అంత లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది అనమాట. అందుకే యాక్టర్కి ఒక చిన్న ఫ్రేమ్ దొరికితే చాలు ప్రూవ్ చేయడానికి సినిమా అంతా ఉండాల్సిన అవసరం అంటారు. మాధులతను చూస్తే యూ ఫీల్ దట్. హౌస్రాలా అంటే మంచి కామెడీ రోల్స్ ఎక్కువ చాలా బాగా చేస్తారండి, ఎందుకంటే ఆయన చూస్తేనే నవ్వొచ్చేస్తుంది అండ్ యాక్షన్ కూడా. అండ్ వేరే మరి ఈ మూవీలో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ద సేమ్ కామెడీ ఆయన భయపడతారు? అన్ని క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను, బట్ యా యు వాచ్ ద ఫిల్మ్, ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము చేసిన సినిమాలు అన్నిట్లో ఇది ఒక కొత్త సినిమా అవుతుంది. అందుకే నేను ఈ సినిమా తర్వాత కొన్ని థ్రిల్లర్ ఫిల్మ్స్ వస్తే నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇలాంటి థ్రిల్లర్ ఫిల్మ్స్ కొంతమంది చేస్తే బాగుంటుంది, అంటే వెరీ స్పెషల్ మూమెంట్స్ ఇవి. సో దీన్ని ఓవర్ డూ చేయకూడదు, సో అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి యాజ్ అన్ యాక్టర్. సో ఆఫ్టర్ విరోధి అంటే అంత రగ్గెడ్గా అంత నాకు మెయిన్గా ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి కారణం విరోధి తీసుకున్నప్పుడు పెద్ద డిసిషన్ అది నాకు, ఎందుకంటే ఒక నక్సలైట్ వన్ ఆఫ్ ద లీడ్స్ బట్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి, హెయిర్ ఉండదు, అది అంత రగ్గెడ్ లుక్. అండ్ రోజు 15 రైస్ బాల్స్ తినేవాడిని, రైస్ ముద్దలు చేసుకుంటూ ఓన్లీ వైట్ రైస్ అలా తింటూ ఉండేవాడిని, చుల్లు బల్కి. సినిమాలో చూస్తే ఒక పొట్టుండి అలా ఒక చిన్న బల్కి ఉంటుందిగా కనిపించేటట్టు. సో ఐ అంటే బికాస్ ఐ వాజ్ టూ యంగ్, అంటే నాకు నిలకడ చూడగానే ఓ చాలా యంగ్ ఉన్న ఒక అమ్మాయి మంచి యాక్టర్, కానీ ఈ క్యారెక్టర్ కొంచెం ఓల్డ్ ఉండాలి కొంచెం, అయ్యో లేదు చేయొచ్చు యాక్చువల్గా, బికాస్ ఐ నో దట్ టెక్నిక్స్ హౌ టు అండ్ ఒక యాక్టర్గా నేను నా బాడీ ఎలా మార్చుకోవచ్చు ఏంటి అనేది తెలుసు. సో అది చేసిన తర్వాత చాలా చాలా అంటే చాలామంది బయట కూడా అన్నారు, ఏంటి అలా అయిపోయావు అంటే లావు అయిపోయావా అది ఇది అని చెప్పి ఫోన్లో చేసి అడిగేవాళ్ళు, బట్ దే డోంట్ అండర్స్టాండ్, అంటే ఒక సినిమా క్యారెక్టర్ అంతే, అది మారిన తర్వాత ఇంకో సినిమాకి మారినప్పుడు ఇది మారుతుంది. అండ్ అరవింద్ 2 వచ్చేటప్పటికి ఐ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్, ఎప్పుడైతే శేఖర్ గారు చెప్పారో ఇమీడియట్లీ సెడ్ ఐ డూ దిస్ క్యారెక్టర్, ఐ డూ దిస్ రిషీస్ క్యారెక్టర్ అండ్ దిస్, ఎందుకంటే గ్లామరస్ క్యారెక్టర్ అగైన్ విరోధి నుంచి కంప్లీట్లీ చేంజ్ ఓవర్. అండ్ ఐ హావ్ టు డూ సో మెనీ థింగ్స్ అదర్ దాన్ యునో జస్ట్ పర్ఫార్మింగ్, ఒకటి సాంగ్ ఉంది, డాన్స్ ఉంది. సో ఇవన్నిటితోటి చూసుకుంటే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ అండ్ ఓవరాల్ యాజ్ అ క్యారెక్టర్ ఇది కూడా చాలా చేంజ్ చేయాల్సి వచ్చింది. అండ్ మీరు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీ మూవీస్ కూడా అన్ని వల్ల చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఎలా అంటే గోదావరి మూవీ తీసుకుంటే అదంతా లాంచ్ అక్కడ అంతా గోదావరిలో షూట్ అవ్వడం, పాపికొండలు అటు యా. అండ్ విరోధి చూస్తే అక్కడ రోల్ కంప్లీట్ రోల్ డిఫరెంట్, వి కుడెంట్ సీ కమల్ కామరాజ్ కంటే మాకు అక్కడ ఒక నక్సల్నే కనిపించారు అండ్ అదంతా ఒక ఫారెస్ట్ ఏరియా. అండ్ నౌ దట్ ఇక్కడ శేఖర్ సూరి గారి అరవింద్ 2 తీసుకుంటే అండ్ ఇది కూడా లొకేషన్స్ అన్ని ఏంటంటే చాలా చాలా మొత్తం వేరు వేరు. ఆవకాయ బిర్యానీ ఒక విలేజ్, సో ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఒకళ్ళ ఒకటికి ఇంకొకటి వేరియేషన్ లేదు. అవునవును,
కదా. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ లొకేషన్ వైజ్ లో వస్తే అన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ జనరల్ గా ప్రతి సినిమాకి ఐ థింక్ లొకేషన్ మారుతూ ఉంటాయి. కలవరం అందులోకి సాంగ్స్ కి కేరళకి వెళ్ళాం. ఓకే, సో దట్స్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ సినిమా కంటే ముందు ఆర్కిటెక్చర్ యాక్చువల్గా. సో ఆర్కిటెక్చర్ చేరేటప్పుడు ఏంటి అనుకుంటే ట్రావెల్ చేయొచ్చు, కొత్త డిజైన్ చేయొచ్చు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, యూనో ప్లానింగ్ చేయొచ్చు, జనరల్ మైండ్ సెట్ తెలుసుకోవచ్చు, ఇలా ఉండేది. అండ్ ఇవన్నీ యాక్చువల్గా నాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. అంటే ట్రావెల్ చేయొచ్చు, అగైన్ యూఆర్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ యూనో ప్రతి చోటుకి వెళ్ళొచ్చు. అఫ్కోర్స్ మన డబ్బులతో కాదు, ఎంజాయ్మెంట్. యా, సో ఏం చేస్తామంటే డెఫినెట్గా ఒక ఒక్కొక్క లొకేషన్ మారుతుండగా వి టెన్ టు ఎక్స్ప్లోర్. కేరళ వెళ్ళినప్పుడు వి ట్రైడ్, ఐ లవ్ ఫుడ్, ఇష్టం అంటే ఇష్టం, అసలు ఎంత తింటానంటే. సో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ లోకల్ ఏరియా వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి అడుగుతాను ఏముంటుంది మంచివి దొరకదు అక్కడ తినడానికి. అదే, సో డిడ్ దట్ ఈవెన్ డ్యూరింగ్ అరవింద్ 2. అండ్ అలాగే ఈ ఫిల్మ్ లో మీవి అడోనిక పిక్స్ చాలా హాట్ గా ఉన్నాయి, మరి మీరు ఎప్పుడైనా ఎంబరాసింగ్ ఫీల్ అయిన సిచువేషన్ ఏదైనా ఉందా? ఎంబరాసింగ్ చాలా ఉన్నాయి యాక్చువల్గా, సాంగ్ లో చాలా సిచువేషన్స్ లో చాలా ఎంబరాస్ గా ఫీల్ అయ్యాను. అంటే మెయిన్ గా ద టూ థింగ్స్, వన్ ఇస్ ద అంటే సరౌండింగ్స్, బీచ్, గోవా వెస్ట్ కోస్ట్ అవ్వడం తోటి విపరీతమైన వెస్ట్ విండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సమ్మర్లో చేసాం ఇది, సో సౌత్ వెస్ట్ విండ్స్ విపరీతంగా అగే సౌత్ వెస్ట్ విండ్స్ విపరీతంగా బ్లో అవుతూ ఉంటాయి కదా. సో ఆ గాలన్నీ అంటే మేము మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్, అండ్ కళ్ళలోకి మొత్తం ఇసుక అది పడిపోయింది. సో చాలా ఇది ఉండేది, నాకు ఎంబారసింగ్ ఉండేది చాలా. కానీ ఒక పరంగా ఏంటంటే ఒక అమ్మాయి ఆల్మోస్ట్, నేను ఆల్మోస్ట్ ఒక యూనో 7 ఫిల్మ్స్ చేశాను, ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అంటే ఒక సినిమా చేసింది రోమియో. సో ఆమె న్యూ, రిలేటివ్లీ వెరీ న్యూ, ఆమెకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అంటే నేను ఎంబారసింగ్ ఫీల్ అయ్యి ఇప్పుడు నేను ఏదన్నా స్టిఫ్గా యాక్ట్ చేస్తే ఆమె ఇంకా ఇబ్బంది పడిపోతుంది. సో ఐ హ్యాడ్ టు మేక్ ష్యూర్ దట్ షీ హ్యాడ్ టు ఫీల్ కంఫర్టబుల్. బట్ కంఫర్టబుల్ ఫీల్ అవుతూనే ఎక్కడో ఇబ్బంది ఉండేది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది లాస్ట్ షార్ట్స్, టైం అయిపోయింది ఆల్మోస్ట్, అండ్ లాస్ట్ షార్ట్ చేసేటప్పుడు ఇప్పటికీ అడానిగా చెప్తా ఉంటుంది, దేర్ ఐ హ్యాడ్ టు లైక్ యునో ప్రాబ్లీ యునో బీ ఆన్ ద బీచ్ అండ్ వి బోత్ ఆర్ ఆన్ ద శాండ్ అండ్ విఆర్ డూయింగ్ వన్ షార్ట్. షార్ట్ చేస్తుండగా షార్ట్ అయిపోయి ఆ అమ్మాయి చూస్తే యాక్చువల్ ఫేస్ మీద ఉండదు, ఆ అమ్మాయి అలా కళ్ళు మూసుకొని ఉంది, అలా చూసిన కళ్ళు మూసుకొని ఉంది. అండ్ అలా చూస్తే జనాలందరూ అలానే చూస్తున్నారు, షార్ట్ కట్ అయిపోయింది, కట్ అయిపోయి ఇంకా చూస్తున్నారు. అసలు ఒక్కసారి చూసి ఏం చూస్తున్నారు మీరంతా, బేసికలీ వాట్స్, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంతా, అంటే ఒక సడన్ గా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ షూటింగ్, అంటే మేము షూట్ లో చేస్తున్న అప్పుడప్పుడు కొంతమంది ది జస్ట్ ఫీల్ ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. సో అలాంటి కొన్ని ఎంబారసింగ్ మూమెంట్స్ ఉంటాయి, బట్ యా దట్స్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. మీరు ఒక గ్రేట్ ఆర్టిస్ట్ కదా, మీరు ఫారెస్ట్ లో షూట్ చేశారు, అలాగే గోవాలో షూట్ చేశారు, మరి మీలో ఉన్న ఆర్టిస్ట్ ఎప్పుడైనా బయటకు వచ్చారు అంటే ఆ పెయింటింగ్ స్కిల్స్ కొన్ని కొన్ని ఉంటాయి కదా చూడడానికి చాలా సిమిక్ ఉంటాయి. చేశాను యాక్చువల్గా, బట్ నా దగ్గర ఈ మధ్య మంచి కొత్త ఫోన్లు వచ్చినాయి కదా, స్మార్ట్ ఫోన్స్, సో వేర్ యూ కెన్ స్కెచ్ ఆన్ యువర్ ఫోన్ ఇట్ సెల్ఫ్. సో స్కెచ్ ప్యాడ్స్ అవి తీసుకెళ్ళడం జరగలేదు, ఎందుకంటే వీ ట్రావెలింగ్ సో మచ్, ఎంత అన్ని చోట్లకి అన్ని అప్పుడప్పుడు తీసుకెళ్తాను, బట్ ఈసారి తీసుకెళ్లేదు, ఫోన్ ఉంది కదా. సో ఫోన్లో చాలా స్కెచెస్ చేశాను నేను యాక్చువల్గా, ఫారెస్ట్ ఏరియాది, తర్వాత అక్కడ ఉన్న రిసార్ట్వి అవి ఇవి చాలా చాలా స్కెచెస్ చేశాను. చేసిన ప్రాజెక్ట్స్ చేశారు, చాలా ఫిల్మ్స్ చేశారు, అండ్ మీ అప్కమింగ్ ఫిల్మ్స్ కూడా చాలా మేబీ ఉండే ఉండుంటాయి 100%. సో మరి వాటిలో మీరు అనుకున్న క్యారెక్టర్ మీరు చేశారు ఇప్పటి వరకు, చేయబోతున్నారా, చేశారా లేక? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. నాకు చాలా మంది అడుగుతుంటారు బయట సినిమాల్లోకి వచ్చావు సో ఏంటి నీ మెయిన్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే అనుకున్నాను దట్ సినిమాలో వచ్చి పెద్ద
ఏదో ఎక్కువ క్యారెక్టర్స్ ఇలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చేసి నేను ఇంకా చచ్చిపోవచ్చు అని. అంటే యూ డోంట్ ఫీల్ లైక్ దట్, యూ డోంట్ ఫీల్ లైక్ ఈ క్యారెక్టర్ అయితే సరిపోతుంది ఇంకా చాలు అని. అలాంటప్పుడు ఇంకా అసలు ఉండదు లైఫ్. నాకు పర్టికులర్ నేను చెప్పేది ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఒక క్యారెక్టర్ చేయడానికి రాలేదు, ఎన్నో క్యారెక్టర్లు చేయడానికి వచ్చాను. అట్లీస్ట్ ఒక 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండాలని వచ్చాను. అనిపించుకోవాలి అట్లీస్ట్ ఎవరికైనా చెప్పడానికి 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ అన్న ఉండాలి అండ్ అంటే 30 అంటే ఒక 30 ఇయర్స్ అనేది ఊరికే చెప్తున్నాను, బట్ లాంగ్ లాస్టింగ్ కెరియర్. దాంట్లో ఒక లైక్ ఐ సెడ్, ఛత్రపతిలో ఫ్రంట్ రోల్ చేశాను, గోదావరిలో సెకండ్ హీరో చేశాను, హీరోగా చేశాను, విలన్ గా చేయొచ్చు, తర్వాత ఫాదర్ గా చేయొచ్చు, తర్వాత యూనో యూ గ్రాండ్ ఫాదర్ గా చేయొచ్చు. సో యాజ్ అన్ యాక్టర్ చాలా స్టేజెస్ ఉంటాయి. సో ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్, ఐ జస్ట్ వాంట్ లివ్ యాజ్ అన్ యాక్టర్. అంటే ప్రతి రోల్ చూసుకుంటూ ఇవాళ నుంచి ఒక 20 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ మాట్లాడాలి. సో దేర్ ఇస్ నో వన్ క్యారెక్టర్, డ్రీమ్ రోల్ అనేది లేదు. దేర్ ఇస్ నో డ్రీమ్ క్యారెక్టర్, అంటే ఎవ్రీథింగ్, నాట్ పర్టిక్యులర్ వన్ థింగ్. అండ్ ఇఫ్ ఐ హాడ్ టు రైట్, ఆఫ్ కోర్స్, ఇఫ్ యు ఆస్క్ మీ ఇఫ్ ఐ యామ్ ఎ రైటర్ యాజ్ ఎ డైరెక్టర్, మీరు ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు, దెన్ ఐ వుడ్ సే ఎస్, ఐ వుడ్ లైక్ టు టెల్ స్టోరీ అబౌట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అలాంటివి. అండ్ డెఫినెట్లీ యాజ్ ఐ వుడ్ లైక్ టు ప్లే దోస్ రోల్స్ ఆల్సో. మీరు ఇప్పటివరకు చేసిన ఫిలిమ్స్ నా రియల్ లైఫ్ ఇలానే ఉంది అన్న ఫిలిం ఏదైనా, కొంచెం టచ్ అయిన ఫిలిం ఏదైనా ఉందా? అంటే కమల్ కనిపించాడు ఎక్కడో చోట, ఎక్కడో చోట, అన్ని ఫిలిమ్స్ లోనూ ఎక్కడో చోట కనబడుతుందండి. అంటే ఆవకాయ బిర్యానీలో ఉంది కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇట్, వాట్ ఐ బిలీవ్ కొన్ని అది మనలో ఉందని కాదు, ప్రతి మనిషిలోనే ఉంటుంది. అందుకే మనం సినిమాలు చూసినప్పుడు అనుకుంటాం, అరే నాలాగా ఆలోచిస్తున్నాడు, నేను వీళ్ళనే ఉంటాను అని ఫ్రెండ్స్ చెప్పుకుంటాం. మనం గొప్పగా ఫీల్ అవుతాం, లేకపోతే చెడుగా ఫీల్ అవుతాం, అరే నేను కూడా అలాంటి తప్పులు చేశాను అని. సో ఎస్, అలాంటి క్యారెక్టర్స్ నేను కూడా అరవింద్లో కొన్ని నెగిటివ్ షేడ్స్ ఉంటే అలాంటివి చేసిన ఉన్నాయి. ఆ గోదావరిలో చేసిన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అలాంటివి అది చూసినప్పుడు నేను కూడా కొన్నిసార్లు అలానే బిహేవ్ చేశానేమో కొంతమంది అమ్మాయిలతో అలా అనిపిస్తుంది. అండ్ అలానే విరోధి చూసినప్పుడు ఎప్పుడు నాకు నీలకంఠ గారు చెప్తారన్నమాట, విరోధి ఈజ్ పర్ఫెక్ట్, నేను నాకు అనుకున్న క్యారెక్టర్, చేస్తున్న క్యారెక్టర్, ఉన్న క్యారెక్టర్ అన్నీ ఒకటే అని చెప్పి. ఐఎమ్ వెరీ ఐడియలిస్ట్ యాక్చువల్లీ, నాకు అనుకున్న అంటే కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉంటాను. సో విరోధి చేసినప్పుడు అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. And real life లో గర్ల్ ఫ్రెండ్స్ ప్రపోజల్స్ అండ్ ఆల్ జరుగుతూ ఉంటుంది, అందరికి జరిగినట్టు అంటే జరుగుతూ ఉంటుందండి. మీ సైడ్ జరుగుతుందా లేకపోతే వాళ్ళ సైడ్ జరుగుతూ ఉంటుందండి? అది కూడా కంప్లీట్ నా సైడ్ నుంచి జరగడం అనేది జరిగిందంటే నేను అలా అలా అయిపోతాను, నాకు ఎలా చెప్పాలో అర్థం కాదనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ స్టక్. బట్ యా, దేర్ వెరీ స్వీట్ పీపుల్, దే డూ కమ్ అండ్ యూనో ఆస్క్ మీ అండ్ టెల్ మీ గుడ్ థింగ్స్ అండ్ బట్ సమ్హౌ మై అంటే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, ఐఎమ్ నాట్ వెరీ అది. సో దాని ప్రకారం ఐ జస్ట్ అండ్ స్మాల్ రిక్వెస్ట్. సో యాక్చువల్లీ ఇది మాకు డ్రీమ్ అన్నమాట, కమల్ మాతో డాన్స్ చేయాలి. మీతో డాన్సా అంటే మాతో అంటే మీతో డాన్స్ అంటే ఇప్పుడు మీతో డాన్స్ చేయాలంటే ఇప్పుడు నేను ఎంత ప్రిపేర్ అవ్వాలి కమల్తో, కాబట్టి మేము నిజంగా చాలా బాగా ప్రిపేర్ అయ్యాం. నేనైతే పూజలు చేస్తున్నా. కమల్ కి ఏది ఇష్టం అయితే మాకు అది ఓకే.